హరికృష్ణ ఇంటికి మృతదేహం చేరింది. ఆయన మరణం పట్ల సినీ రాజకీయాలకు చెందిన పలువురు ప్రముఖులు హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇక తరువాత జరిగే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే హరికృష్ణ ఎల్ఐసి కట్టారు, అలాగే ఆయన రాసిన వీలునామా కూడా బయటపడింది. మరి ఆయన రాసిన వీలునామాలో ఏముందో, ఆయన కట్టిన ఎల్ఐసి డబ్బు ఎవరికి చెందుతుందో తెలుసుకుందామా? హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎస్ జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే హరికృష్ణ పార్థివ దేహాన్ని చైతన్య రథంపై అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన అంతిమయాత్ర చైతన్య రథంపై జరగనుంది. ఇక ముఖ్య విషయానికి వస్తే హరికృష్ణ వీలునమ్మ బయటపడింది, అంతేకాకుండా ఎల్ఐసి ఆయన కట్టారు. ఆయన కట్టిన ఎల్ఐసి డబ్బు ఎంతో తెలుసా? దాదాపు 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ డబ్బు మొత్తం అతను కొడుకుల కోసం కట్టలేదు, ఆయన పెద్ద కుమారుడైన జానకిరామ్ పిల్లలకు వెళ్ళబోతుంది. హరికృష్ణ బ్రతికున్నప్పుడే ఈ విషయం గురించి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు చెప్పారట. ఒకవేళ నేను చనిపోతే వచ్చే డబ్బు మొత్తం జానకి పిల్లలకి వెళ్ళాలి అని చెప్పారట. దీనికి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు 20 కోట్ల డబ్బు మొత్తం జానకిరామ్ పిల్లలకు చెందుతుంది. అయితే ఈ ఎల్ఐసి మొత్తం తన 4 పిల్లలకి చెందాలని కట్టారు. కానీ 4 క్రితం జానకిరామ్ యాక్సిడెంట్ చనిపోవడంతో దాంతో తండ్రిని కోల్పోయిన పిల్లలు ఒంటరి వారయ్యారు. ఇక అప్పుడే హరికృష్ణ నిర్ణయం తీసుకున్నారట, నేను సంపాదించిన మొత్తం జానకిరామ్ పిల్లలకి వెళ్ళాలి అని, ప్రస్తుతం హరికృష్ణ ఇల్లు కూడా జానకిరామ్ పిల్లలకే చెందాలి అంటూ హరికృష్ణ వీలురామ రాశారట. శంసాబాద్లో ఉన్న ఫామ్ హౌస్ మాత్రం 3 కొడుకులకు వచ్చేలా రాశారట. ఇలా తాను సంపాదించిన ఆస్తుల్లో ఎవరికి ఏది చెందాలో ముందుగానే రాసిపెట్టారట. ఇప్పుడు ఆయన రాసిన వీలునామ బయటపడింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ.